నిన్న జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ అలాగే రాజస్థాన్ జట్లు తలపడ్డాయి. అయితే ఏ జట్టుకైతే ప్లే ఆఫ్ లో అద్భుతమైన పాయింట్ తో ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశం ఉందో ఆ మ్యాచ్ ను గెలిచారు హైదరాబాద్ జట్టు. అయితే దీనికి సంబంధించి మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ అయిన డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ కొన్ని విషయాలను చెప్తూనే కోపాన్ని కూడా బయటకు ప్రదర్శించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మిడిల్ ఆర్డర్ బలం ఉందని అభిమానులకు చూపించడం బాగుందని ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మనీష్ పాండే, విజయ్ శంకర్ ఇద్దరు బాగా ఆడారని ప్రశంసించాడు. టోర్నీలో గెలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ సమస్యతో సత్తా చాటింది. మొదట బౌలింగ్ లో హోల్డర్ దెబ్బకు స్వల్ప స్కోర్ కే పరిమితమైన రాజస్థాన్, ఆ తర్వాత పాండే శంకర్ బ్యాటింగ్ జోరులో బిక్కిరైంది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత కోరుకున్న వార్నర్ సేన పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి. అయితే మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. మేము ప్రారంభించిన విధానం అద్భుతమని అనుకుంటాం. పవర్ ప్లే తర్వాత ఆటను మా చేతుల్లోకి తెచ్చుకోగలిగాం. ఇది ఒక సంపూర్ణమైన విజయం. విజయ్ శంకర్, మనీష్ పాండే రాణించడం బాగుంది, వాళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఐపీఎల్ అంటేనే ప్రపంచ శ్రేణి బౌలర్లతో తలపడే అవకాశం. అయితే బంతి స్వింగ్ అయ్యే అవకాశమే ఉంది, దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక బౌలర్ 150 కిలోమీటర్ల వేగంలో బంతి అంటే ఎవ్వరం ఏమీ చేయలేం. వీదైతే ఎదురుతాడి చేయాలి, లేకపోతే లేదు. ఇక నా విషయం మాత్రం నేను అవుట్ అయ్యాను. నాకు చాలా కోపం వచ్చేసింది, నా మీద నాకే పట్టరానంత ఆందోళన ఆవేదన వచ్చింది. కానీ నేను ఒకటే అనుకున్నాను, నా తర్వాత వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం వస్తుందన్న దృఢ సంకల్పంతో ఉన్నాను. ట్రైనింగ్ సమయంలో మంచు బాగా ఉండడం చూసాం, మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా ఆ ప్రభావం కనిపించింది. అయినా మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. హైదరాబాద్ టీం కు హోల్డర్ అదనపు బలం. అయితే అతను అంతర్జాతీయ స్థాయిలో ఎంతో అనుభవం కలిగిన ఆటగాడు. జట్టుకు ఇంకొక ఆల్రౌండ్ ప్యాకేజ్ లో ఉంటాడు. మ్యాచ్ లో మేము త్వరగా వికెట్లు కోల్పోలేదు, దాంతో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కు సరైన అవకాశం రాలేదు. హైదరాబాద్ జట్టుకు మిడిల్ ఆర్డర్ బలం ఉందని ఇప్పుడు మేము నిరూపించగలిగాము అంటూ తను చెప్పాడు. అంతేకాకుండా తన ఆట గురించి చెప్తూ, ఒక్కొక్కసారి ఆ ఆటని నేనే బేరీసు వేసుకోలేము, నాకు కానీ చాలా కోపంగా అనిపించింది. కానీ ఒకటే అనుకున్నా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మీద ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి, అవి ఈ ఆటతో పూర్తిగా తొలగిపోయాయని నేను గట్టిగా నమ్ముతాను అంటూ వార్నర్ ముగించాడు.